తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైన కళా వెంకటరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆయన రాష్ట్రంలో ట్రైన్ లాగా అవినీతి జరుగుపోతుంది అని చెప్పే కార్యక్రమం చేశారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల ఆళ్ళ బంధువులు అక్రమ మైనింగ్ తర్వాత దాన్ని బినామీ పేర్ల మీద ఆళ్ళ బంధువుల పేర్ల మీద తెచ్చి ఏదైతే మైనింగ్ చేశారో కోట్లాది రూపాయల ఆధునిక పరికరాలతోటి 100 కోట్ల రూపాయలు మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన అలాగే ఆయన మండలంలో ఇవాల వైఎస్ఆర్సీపీ ఆయన సొంత నియోజకవర్గమైన ఆయన మండలంలో ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఇనామస్కా వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది అక్కడ జెడ్పీటీసీలు కూడా ఇనామస్ అవడం జరిగింది అలాగే ఆయన టైంలో ఆయన ఏదైతే ఆయన మండలంలో చేస్తున్న ఎస్ఐ ఆంజనేయ రైల్ కింద పడి చనిపోయి అక్కడ ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది మంత్రి గారు పిఏ వల్ల నేను చనిపోతున్నాను ఒక డిఎస్పి వల్ల అని చెప్పి అలాగే ఆయన వైజాగ్ లో భూదంద ఎంత చేశారో వాళ్ళ అనుయనుల ద్వారా అన్ని కూడా బయటికి వచ్చే అవకాశం ఇప్పుడు ఉన్నాయండి ఈ ప్రభుత్వం ద్వారా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 13 నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరో చేయని విధంగా ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పారో ఏదైతే మానిఫెస్టోలో నాకు భగవద్గీత అని అన్నారో అవన్నీ కూడా వరుసెట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంటే ఆళ్ళ పట్టుకోలేక అసలు మనకి మనుగడే లేకుండా పోతున్నాం నిజమంటే ఆయన భారతదేశ అధ్యక్షుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉండటం జరిగింది మీరు చూశారు కదా వాళ్ళ నాయకులందరూ కూడా ఒకే చోట వాళ్ళల్లోనే పరిమితం అయిపోయారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అహర్నిశం ప్రజల్లో ఉండి ఈ పథకాలన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈయన భూదంద అని చెప్పి ఇంచేతంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ ఒక బోధన చేస్తూ ఉంటారు యాప చిగురు తినగా తినగా తీయగా అయిపోద్ది అలాగే దొంగ దొంగ అంటే దొంగ అయిపోతారని ఆయన చెప్పే మాటలే వీళ్ళు పాటిస్తూ ఉన్నారు ఎందుకంటే నా తణుకు నియోజకవర్గంలోనే జిల్లా మీటింగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వాళ్ళతో మీటింగ్ ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా పనులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో సందేహం లేదు మన టైంలో మనం పూర్తిగా అవినీతిమయం అయిపోయాం కోటి రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ము వస్తే దాంట్లో 70 లక్షలు మనం తినేసేవాళ్ళం 30 లక్షలే కేవలం ఇచ్చేవాళ్ళం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక రూపాయికి అవినీతికి తావు లేకుండా అన్నీ కూడా పథకాలు అమలు చేస్తున్నారు అమలు పరుస్తున్నారు అందుచేత దీన్ని బురజిమ్మే కార్యక్రమం చెయ్యాలి అంతే అది ఏమీ లేదు అది తినేశారు అది దోపిడీ చేసేసారు అక్కడ అన్యాయం జరిగిపోయిందని మాటలు మీరు చెప్తానే ఉండాలి ఇంచేతంటే అందులో కూడా మా వాళ్ళు కుర్రోళ్ళు వెళ్ళటం జరిగింది ఆ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా విని రావటం చెప్పడం జరిగింది అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క రూపాయికి అవినీతికి తావు లేకుండా ప్రతి పథకం కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు మింగుడు పడక ఈర్ష్యతోటి ద్వేషంతోటి బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు ఇది వాస్తవం మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇవాళ మీరు మీ టైంలో మీరు ఎలాంటి అవినీతులు చేశారో ఎలాంటి దోపిడీలు చేశారో నీరు చెట్టు మొక్క నీరు అని చెప్పి ఇష్టాంచారంగా లక్షల కోట్లు ఎలా దోసుకున్నారో మీకు వేల కోట్లు ఎలా దోసుకున్నారో మీకు తెలుసు అందరికీ అలాగే మట్టి ఇక్కడ తవ్వాలి
అక్కడ పోయాలి ఇక్కడో బిల్లు పెట్టుకొని ఎలా తిన్నారు అన్నది మీ అందరికీ తెలుసు ఇసక గురించి మాట్లాడుతున్నారు ఇసక ఎక్కడ అవినీతి జరుగుతుంది మీ 5 సంవత్సరాల్లో కూడా మీరు ఎక్కడ కూడా ప్రభుత్వానికి రూపాయి రాబడి లేకుండా మీ ఇష్టాంచారంగా ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకున్నారు పబ్లిక్ గా దోచుకున్నారు ఎక్కడ కూడా మీరు ప్రభుత్వానికి కట్టింది లేదు మీ ఇష్టాంచారంగా లారీలు కొనేసి ఏ రకంగా అమ్మేసుకున్నారు తెలుసు ఇవాల ప్రభుత్వానికి డబ్బు వచ్చే విధంగా ప్రజలకు ఇసుక చేరే విధంగా ఈ కరోనా టైం లో ఇబ్బంది జరిగిన మాట వాస్తవం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది గ్రామ సెక్రటరీల ద్వారా ఇసుక చేరే విధంగా మంచి పాలసీ పెట్టారు ఇప్పుడు ఒకటొకటి రోజు సెట్ అవుతూ వస్తుంది ఇప్పుడు అందరికీ ఇసుక అందే కార్యక్రమం జరుగుతుంది మీకు మళ్ళీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇసుక అందించే కార్యక్రమం మేము చేస్తున్నాం ఇవాళ మీరు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి 6450 కోట్లు బడ్జెట్ కేటాయించి దీనివల్ల 43 లక్షల తల్లులకి ప్రయోజనం కలిగించేలాగా ఆ పిల్లల్ని చదువించుకునే విధంగా ఆ పిల్లలు రేపు చదువుకుని అతను ప్రయోజకుడైనప్పుడు ఆ ఇంటి పరిస్థితి మారిపోయే విధంగా ఇవాళ ఆ కార్యక్రమం చేస్తా ఉంటే అది తట్టుకోలేకపోతున్నారు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈర్ష్య పడుతున్నారు ఇంతమంది తల్లులకి డైరెక్ట్ అకౌంట్లో ఇలా క్లిక్ నొక్కగానే డబ్బు పడతా ఉంటే మీరు భరించలేక తట్టుకోలేక మనం ఈ ప్రజల మనల్ని ఏసరించుకునే రోజు ఎంచేతంటే ఆల్రెడీ వచ్చేసరి ఇళ్ళ రోడ్డు మీద తిరగనిస్తా లేదు ఆల్రెడీ మొన్ననే ఓ తెలుగుదేశం నాయకుడిని నువ్వు ఇక్కడ మట్టి ఇసుక దోచుకున్నావు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి నిలదీయటం కూడా జరిగింది మొన్న చూశారు మీరు మీడియాలో కూడా అలాగే వడ్డీ లేని రుణం కోసం రైతులకు 100 కోట్ల రూపాయలు మరి రైతుల పరపతి వాళ్ళకి అందే విధంగా అందులో కౌలుదారులకు కూడా అందే విధంగా ఇవాళ 100 కోట్ల రూపాయలు మరి పెట్టి వాళ్ళకి అందించే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా ఇవాళ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేకపోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల మంది రైతులకి రైతు భరోసా పథకం పెట్టి 13,500 రూపాయల ఆర్థిక సహాయం ఆల్రెడీ 2 విడతలు అందించడం జరిగింది ఇవాళ రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా 7,500 కోట్ల రూపాయల నిధుల్ని ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్లోకి వేసే విధంగా ఎక్కడ కూడా ఎవరి చుట్టూ తిరగకుండా ఇంకోటి గమనించాలి ఇక్కడ మీరు వాళ్ళ టైంలో మా పార్టీ వాళ్ళకే మా వాళ్ళకే మేమే దోసుకుంటామని చెప్పి ఇష్టాంచారంగా చేశారు ఇవాళ ఆ పార్టీలు చూడడం మతాలు చూడడం కులాలు చూడడం అందరికీ చేస్తామని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరికి కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు కరోనా విపత్తు సమయంలో కూడా ఎవరైతే అక్క చెల్లెళ్ళు మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళకి పాదయాత్రలు ఆయన ఏమైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగా కరోనా టైంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం 1400 కోట్ల రూపాయలు 0 వడ్డీ అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ని రకాలు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఈర్ష్య పడుతున్నారు అందరూ హైదరాబాద్లో కూర్చున్నారు అద్దాలని మేడల్లో ఉన్నారు అద్దాల మేడల్లో ఉండి బురజిమ్మే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి 5 మందికి 6 మందికి లబ్ధి 5 పథకాలు లబ్ధి చేకూరిని ఆ చేకూరిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మరి మాట్లాడుతూ ఉన్నారు మరి అన్నీ కూడా చేస్తూ ఉంటే మరి తట్టుకోలేక వైఎస్ఆర్ కాపు నేస్తం ఏదైతే కాపులకి వాళ్ళు ఇస్తామని దగా చేశారో 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కాపులకి మేలు చేసే పథకం పెడతాను చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళకి అన్యాయం చేసి కేవలం 400 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇదిపి ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు ఇదిపి వాళ్ళకి అన్యాయం చేశారు కాపులకి అన్యాయం చేశారు ఇవాళ కాపులకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో లోబడి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి దీనికి 15,000 రూపాయల చొప్పున 236,000 మందికి మహిళలకి మరి 236,000 మహిళలకి ఇవాళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా వేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఫస్ట్ సంవత్సరం ఇది వేసింది ఇది 354 కోట్ల రూపాయలు 354 కోట్ల రూపాయలు ఒక కాపు నేస్తం ద్వారా ఫస్ట్ విడతగా రిలీజ్ చేయటం జరిగింది ఇవాళ ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో
ఒక పాలాభిషేకాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ముఖ్యమంత్రి మా ఇంట్లో మనిషిలాగా ఇంత చక్కగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ పాలతో కొలుసుకుంటున్నారు ఆయన్ని అభినందిస్తున్నారు ఆయన గౌరవిస్తున్నారు ఈ రోజుకి జరుగుతానని నిన్న కూడా జరిగిన నా ద్వారా కూడా చేయించుకున్నారు ఎంత ఇదిగా వాళ్ళంత ఆనందం తట్టుకోలేని ఈ టైంలో ఈ కరోనా టైంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేయటం మళ్ళీ ఏం చెప్పారు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి కూడా 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళలకి కూడా 15,000 రూపాయలు చెప్పిన 75,000 రూపాయలు 4 విడత 5 విడతల్లో ఇస్తానని చెప్పి దానికి కూడా ఈ రోజున మరి వాళ్ళ ఆధార్ కార్డులు అర్హులైన వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసే కార్యక్రమం మొదలెట్టారు వీళ్ళందరికీ కూడా వేసే విధంగా ఇన్ని పథకాలు చేస్తా ఉంటే తట్టుకోలేక మరి వాళ్ళ ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 13 నెలల సమయంలోనే 4,330,000 రూపాయల డబ్బును 3,98,000 మందికి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా అకౌంట్లో వేసే ఘనత ఇది చరిత్ర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా తొంగి చూస్తున్నారు ఏంటో డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగా ఇంతకు ముందు ఏ రకమైన దోపిడీ చేశారో ఆ జన్మభూమి కమిటీలు ఏ రకంగా తిన్నారో మీ అందరికీ తెలుసు ఒక పథకం అందాలంటే వాళ్ళకి ఎంత ముట్టాలో ఎంత ముట్ట చెప్పాలో ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక చేస్తున్న ఈ బురద జిమ్మే కార్యక్రమం చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని చీకొట్టే రోజులు వచ్చినాయి మిమ్మల్ని ఆల్రెడీ మీ వాళ్ళని రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి రేపు ఉండదు ఆ పరిస్థితి కోల్పోతున్నారని చెప్పి అద్దాల మేడలో దాకుని అప్పుడప్పుడు రాళ్ళేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు మీకు తగిన చేస్తే జరుగుద్దని చెప్పి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ నేత హస్తం ద్వారా రాష్ట్రంలో అర్హత కలిగిన కుటుంబాలకు 2 పరిహారాలు 24,000 ఆర్థిక సహాయాన్ని 400 కోట్ల రూపాయలు చేనేతలకి ఖర్చు చేయటం జరిగింది ఆల్రెడీ 2 పరిహారాలు ఇచ్చేసాం 2 సార్లు ఇవ్వటం జరిగింది వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి ఒక్కో ఇంట్లోనూ 3-4 పథకాలు అంది ఆనందంగా ఉన్నారు వాళ్ళు హాయిగా ఉన్నారు ఎట్లాగిది అన్ని వర్గాలు నా అనుచరులకి మా పార్టీలో నాయకత్వం వహించిన పదవులు అనిపించిన వాళ్ళకి ఇళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకి పథకాలు రేపు పొద్దున ఎలాగ తిరగాలి మేము ఎలా వెళ్ళాలనేది తట్టుకోలేక బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో 1,32,332 మత్స్యకార కుటుంబాలకి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు చెప్పిన టెన్షన్గా ఎంత మీకు మళ్ళీ మీ వాళ్ళకి మా వాళ్ళకని రాసుకోకుండా అన్ని పార్టీలకి సంబంధం అన్ని వర్గాలకి అందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగా చేశారు ఇవాళ మత్స్యకారుల్ని మీరు ఏమన్నారు తమాషాలు చేస్తున్నారా తోలు తీస్తాను జాగ్రత్త అన్న చంద్రబాబు నాయుడిని ఇవాళ మత్స్యకారులకి ఆయన ఒక కుటుంబ ఆప్తుడయ్యారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా చూసుకుంటా ఆ మత్స్యకారికి సంబంధించిన నేత మోపదేవి వెంకటరమణ గారిని ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ పోతుందంటే ఇప్పుడు రాజ్యసభకు పంపించే కార్యక్రమం చేశారు మేము గౌరవించే పార్టీ మా నాయకుడు గౌరవించే మనిషి మీకు మళ్ళీ తోక కట్ చేస్తాం తోలు తీస్తాం తమాషాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడే వాళ్ళకి కాదు బీసీలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలుస్తూ ఈ పథకం ద్వారా కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇంతకుముందు వీళ్ళకి కేవలం 4,000 రూపాయలు ఇచ్చేది ఇది 10,000 రూపాయలు ఇచ్చారు అలాగే ఏదైతే డీజిల్ సబ్సిడీని ప్రమాదం చేస్తూ మరణిస్తే అది 10 లక్షల రూపాయలకు పెంచి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇవాళ హౌసింగ్ విషయంలో ఇళ్ల విషయంలో మీరు తట్టుకోలేకపోతున్నారు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు కుళ్ళుతున్నారు కుళ్ళుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు 3 పర్యాయములు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కడా 1 సెంటు భూమి కొనకుండా మీరు ఏ ఒక్కటి చేయకుండా ఎవరిని కూడా ఒక ఇల్లు ఇవ్వకుండా మీరు ఇబ్బందులు పాలు చేసి
మీరు చాలా మందిని ఇబ్బంది పెట్టి మీరు కనీసం స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వకుండా మా టైంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము కొన్న భూమికి కూడా మీరు ఇల్లు కట్టకుండా చేయలేకపోయినని సిగ్గుతోటి ఇవాళ బురజ్జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు 29 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే నా నియోజకవర్గంలో 339 ఎకరాలు ఎక్వైరీ చేసి ప్రభుత్వం ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా కలెక్టర్ గారు మరి జేసీ గారు ఆర్టీఓ గారి ద్వారా మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొని ఇడదీసి ఇస్తా ఉంటే దాని మీద కూడా మీరు బురజ్జిమ్మే కార్యక్రమం చేస్తూ అబోత కల్పనలు సృష్టించి ఒక ఆడవారిని ఒక పనుందని తీసుకొచ్చి అది ప్రెస్ ముందు మీడియా ముందు పెట్టి డబ్బులు అడిగారని చెప్పమంటే వాళ్ళు వెంకట్రావు అని సుబ్బారావు అని రంగారావు అని ఒక పేరు చెప్తే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎందుకు చెప్పారని తీసుకొస్తే మళ్ళీ మీడియా ముందు పెడితే ఆమె ఏం మాట్లాడిందో మీరే చూడండి వాళ్ళ నాయకుడి గారి ఇంట్లో పని చేస్తుందంటారు ఒక గదిలో పెట్టి ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని ఇవాళ ఇంకొక పేరు ఇవాళ ఇలాగా ఏదో రకమైన లోపరుచుకున్న వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిని చెప్పి నీకు వడ్డీ ఎంత ఇస్తున్నావు కాబట్టి నీకు 2 రూపాయలు వడ్డీకే ఇస్తాను ఇలా చెప్పమని ముందు ఆ పని చెప్పుకుంటూ గదిలో బంధించి మీరు ఇలా చెప్పాలని సడన్గా మీడియా ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి నీచమైన పనులు నికృష్టమైన పనులు ఒక మీకు మళ్ళీ ఏదైతే ఇంకో వాళ్ళ తెలుగుదేశం నాయకురాలే వాట్సాప్ చేశాను అందరికి వాట్సాప్ అందరికి వాట్సాప్ పెట్టేశాను అతను ఇచ్చే వాట్సాప్ ఇలాగ నీచమైన పనులు నికృష్టమైన పనులు తట్టుకోలేక ఇవాళ 29 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉంటే ఏంటి మన పరిస్థితి ఎంచేతంటే నేను ఆ లేఅవుట్ల కాడికి వెళ్ళి వాళ్ళకిచ్చే వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉంటే వాళ్ళ ఆనందం అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ఒక్కొక్కళ్ళకి 10 లక్షల నుంచి 14 లక్షల రూపాయల ఆస్తి ఏర్పడుతుంది వీళ్ళ ఫోటో తీసి డైరెక్ట్ అమరావతి వెళ్ళి అక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తోటి పేపర్ వస్తూ ఉంటే ఆ డాక్యుమెంట్ని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం రేపు 8వ తారీఖున చేయబోతూ ఉంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు మనం ఇంకా గ్రామాల్లో తిరగవసరం లేదు ఏదైతే మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్న అందరికీ కూడా వచ్చినాయి ఇళ్ళు ఇచ్చేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు ఏం చెప్పారు నేను పార్టీలు చూడను కులాలు చూడను మతాలు చూడను ప్రాంతాలు చూడను అందరికీ చేస్తాను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఇవాళ వాలంటీర్స్ ద్వారా 232,000 మంది వాలంటీర్స్ రాష్ట్రంలో అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ 132,000 మంది పెట్టి వాళ్ళ ద్వారా మొత్తం అందరి పేర్లు కలెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ అందే కార్యక్రమం చేస్తుంటే అది చూసి వారవలేక తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడిపోతూ రేపు మన మనుగడ పోతుందని చెప్పి ఎంచేతంటే వాళ్ళ నాయకుడు ఎలాగా వాళ్ళ చిన్న నాయకుడు పప్పు నాయకుడు ఆయన నాయకుడు అక్కడే హైదరాబాద్లోనే తెలంగాణలోనే సెటిల్ అయిపోయారు ఇక్కడ మనకి ఇంకేమీ లేదు ఏదో మొన్న మొక్కుబడికి ఏదో ఆ వైజాగ్ పరామర్శకి వస్తానని చెప్పి అలా మన మహానాడు చేసుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం జరిగింది ఇక మనం కోల్పోతున్నామని చెప్పి ఇలాంటి బురద జిమ్మే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాడవలేక మీరు తట్టుకోలేక ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మీకు మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీలు ఏ రకంగా
దౌర్జన్యాలు చేసి ఏ రకంగా ఇబ్బందులు పెట్టి ఏ రకంగా పేద బలహీన వర్గాలను ఏ రకంగా ఆడుకున్నారో మీ అందరికీ తెలుసు. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందించే కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక మీరు ఇవాల్ చేసే కార్యక్రమాల బొర్జమే కార్యక్రమాలు ఇక మీకు సాగో. ఇది ప్రజ ఒక్కరికి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలింట్లో ముఖ్యమంత్రి అవుతుంటే తట్టుకోలేక మీరు చేస్తున్న ఈ పనులు మీరు ఇప్పుడైనా మానుకోకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఎవరైతే మన మీరు ఏదైతే ఇండస్ట్రీస్కి మీరు బకాయిలు పెట్టి వెళ్ళారో, మీరు ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ప్రీమియం కూడా కట్టకుండా వెళ్ళిపోయారో, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటా పోతుంటే మీరు ఎక్కడా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలా ఆక్వా విషయంలో ఇవాళ భీమవరంలో ఆక్వా కాలేజీ కూడా పెట్టి ఇంకా మెరుగైన రైతులకు మేలు జరిగే విధంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చేసుకుంటా పోతుంటే తట్టుకోలేని మీరు ఈ ఇలాంటి బుర్రజిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా మా నాయకుడు చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎన్ని ఎతికినా సరే మీ కొల్లోళ్ళుగా ఉన్నాయి మీరు చేసిన దోపిడీలు దొంగతనాలు. మీరు ఒకటా రెండా మట్టి దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, భూములు దోసుకున్నారు, లక్షల ఎకరాలు దోసుకున్నారు. సదావతి భూములు ఏదైతే మీరు ఇండోమంటి భూములే టీటీడీ దేవస్థానం మీరు ఏదైతే ఆక్షన్ పెట్టి అమ్మేశారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ ప్రజలే గుణపాఠం చెప్తారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5-6 పథకాలు అంది హాయిగా ఆనందంగా ఉన్నారు. తట్టుకోలేక మీరు చేసే బురద మీ మీదే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మత్స్యకారులకు సంబంధించి చెట్టుపల్లి జిల్లాకు సంబంధించిన ఇద్దరికి ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులను చేసి వాళ్ళని మళ్ళీ మండలి రద్దు అవుతుందంటే ఇద్దరినీ కూడా బీసీలుగా రాజ్యసభకి ఎన్నిక చేసి ఆల్రెడీ ఎలక్షన్ అయింది, ఎన్నిక అయ్యారు, వాళ్ళిద్దరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తే మీరు ఏం చేశారయ్యా? మీ టైంలో మీరు వర్ల రామయ్యకి మీరు రాజ్యసభ ప్రకటించి ఆయన తయారై కృష్ణా బ్యారేజ్ మీదకి రాగానే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి కనక మేడల చౌదరి గారికి ఇచ్చారా లేదా? మీరు మీ చౌదరికి మీ వాళ్ళకే చేసుకున్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీలకు పెద్ద పేటేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని రాజ్యసభ పంపిస్తారు, మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఎంపీ విమర్శించారు కాబట్టి ఆయన షాక్ హౌజ్ నోటీసులు ఇచ్చారు. ఆయనకి రిప్లై ఇవ్వమంటే రిప్లై కూడా ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడకండి, వేస్ట్. ఆయన ఆ మోడీ పాట పాడుతున్నాడు, అందులోకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నువ్వే చెప్పావు కదా, ఇంకెందుకు వదిలేయండి. మనిషి ఒక చోట ఉన్నాడు, మనసు ఒక చోట ఉంది. మీరు ఇవాళ టోల్ నెంబర్ ఇచ్చారు, ఎవరైనా సరే అలా డబ్బులు తీసుకుంటే మాత్రం ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి అని చెప్పి నేనే కలెక్టర్ గారికి చెప్పాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్తో మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నేను సంగతి చూపిస్తానని చెప్పున్నాడు ఆయన. అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారం ఒకళ్ళొకళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. అలాగే భాగంలోనే అవినీతి బయటపడింది కాబట్టి ఇవాళ 900 కోట్ల రూపాయలు స్కామ్లో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టి ఆల్రెడీ మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి ఆ ఏసీబీ దగ్గర మెజార్టీగా. 2-3 రోజుల్లో మీకే తెలుస్తుంది. అలాగే ఏదైతే బస్సులు మన లారీలు శాసనకు తక్కువ రేట్లో కొన్ని బస్సులు చేసి ఏదైతే చేస్తున్నారో అది కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఆయన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొదలైంది. ఇప్పుడు ఒక్కొక్క ఎంక్వైరీ నడుస్తుంది, అందరినీ కూడా తీసుకుంటారు. ఇందులో ఏమాత్రం కొంచెం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే వదిలేది లేదు, తప్పు చేసిన వాణ్ణి. బ్రహ్మాండంగా ఉంది. అతను అలా మాట్లాడటం వల్ల డబల్ పెరిగింది. అతన్ని మనిషిగా గుర్తిస్తలేదు. ఇందాకే చెప్పాం కదా తేడా అని. అంబాటి రాంబాబు కూడా ఫస్ట్ మీలాగా అడిగినప్పుడు కూడా అతను ఒక తేడా వదిలేయండి అన్నాడు. అంతే, అతను ఒక తేడా. కానీ ఇవాళ లాటరీ సిస్టమే కరెక్టు.
ఈ లాటరీ సిస్టం కాకపోతే ఇంకా అల్లరైపోయే వాళ్ళం మేము కూడా. ఎమ్మెల్యే గారు అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు అనుకున్న వాళ్ళకి అక్కడ ఇచ్చారని చెప్పి ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యి ఇది చాలా మంచి పని చేశారు. ఇది మా పరిధిలో కాకుండా కలెక్టర్ గారే డైరెక్ట్ లాటరీల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేయటం చాలా మంచిది. అరా కొర ఎక్కడన్నా ఉండొచ్చు, అది మాత్రం లేదు, చాలా బాగా జరుగుతుంది.